సమావేశం కొనసాగుతుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న తొలి మంత్రివర్గ భేటీ ఇది. కాసేపట్లో కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కీలక శాఖలు బీజేపీ మంత్రులకే ఉంటాయని ప్రచారం జరుగుతుండటంతో తెలుగువారికి ఏ శాఖలు దక్కుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని 7 కళ్యాణ్ మార్గ్లో ఉన్న మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాని నివాసంలోనే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి జరిగింది. అయితే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులతో కూడా ఇటు ప్రధాని మోడీ వారితోటి ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 100 లోపు చేపట్టినటువంటి అంశాలతో పాటు ఏ విధంగా ఉండాలి, అంటే కొత్త వారు చాలామంది ఇప్పుడు ఈ కేబినెట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై కూడా ప్రధాని మోడీ దిశానిర్దేశం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వీరికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో, అంటే మొదటిగా మాత్రం ఈ కేబినెట్ సమావేశం కంటే ముందే ఈ యొక్క పోర్ట్ఫోలియో కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. కానీ ఈ యొక్క సమావేశం జరుగుతున్నటువంటి అందులోనే ఈ యొక్క పోర్ట్ఫోలియో కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పీఎంఓ నుంచి కూడా ఈ యొక్క సమాచారం ఉంటుంది. అయితే మొదటిగా మాత్రం 2014 సంబంధించిన విషయం చూసుకుంటే 2014 మాత్రం 46 మంది కేబినెట్లో కూడా ఛాన్స్ కూడా దక్కడం జరిగింది. దాని తర్వాత 54 మంది 2019 54 మందికి ఈ యొక్క కేబినెట్లో కూడా ఛాన్స్ కూడా దక్కినటువంటి పరిస్థితి. కానీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం 72 మందికి ఈసారి మోడీ 3.0 కూడా వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి నెలకొంది. అందులో నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడుకి కేబినెట్లో పెడుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనే అంశాలపై కూడా ఇంకా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు తెలంగాణ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణలో కిషన్ రెడ్డి మొదటగా టూరిజం శాఖ మంత్రిగా కూడా సహాయ మంత్రిగా కూడా చేయడం జరిగింది. కానీ ఈసారి ఏ శాఖ కేటాయిస్తారనే అంశాలపై కూడా కొంత సస్పెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము ఇటు ప్రమాణ స్వీకారం, అంటే మోడీ ప్రమాణ స్వీకారం చేసిన 16-17 గంటల తర్వాతనే ఈ యొక్క పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి ఒక లిస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండే గతంలో. కానీ 2014 గంటల తర్వాతనే ఈ యొక్క పోర్ట్ఫోలియో ప్రకటించారు. 2019 సంబంధించినటువంటి విషయం చూసుకుంటే 17 పట్టింది. అంటే 2019 ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 17 తర్వాత ఈ యొక్క పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి లిస్ట్ వచ్చింది. కానీ ఈసారి 21 గంటలు దాటినప్పుడు కూడా ఈ పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి లిస్ట్ ఇంకా ఫైనల్ కానట్టు తెలుస్తుంది. అంటే ఇంకా ఎందుకంటే ఇంకా విడుదల కూడా కాలేదు, అంటే ఇక్కడ రిలీజ్ కూడా కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఈసారి చాలామంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని పదవులు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జేడీయూ కావచ్చు, ఇంకా ఇతర పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు వారికి సహాయ మంత్రులు వద్దు, వారికి కేబినెట్లోనే
ఈ యొక్క భర్తీ ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ఇటు ప్రధాని మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా ఈ నలుగురు కూడా ఎవరికి ఏ శాఖలు కేటాయించాలంటే దాదాపు యూపీ నుంచి 10 మంది క్యాబినెట్లో కూడా స్థానం కూడా దక్కించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు బీహార్లో 8, మహారాష్ట్రలో 6, మధ్యప్రదేశ్లో 5 మంత్రిగా వారికి కూడా ఈ యొక్క చోటు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్ 3, ఇటు తెలంగాణ ఇద్దరికి ఈ యొక్క అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ శాఖల వారీగా ఎవరికి ఏ విధంగా ఉండాలి, ఎవరు సీనియారిటీ బేస్ ప్రకారం కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా వారికి అప్పచెప్పేటువంటి విధంగా కూడా ఇటు మోడీ 3.0 ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందులో కీలకంగా ఉన్నటువంటి శాఖలు ఏదైతే హోంశాఖతో పాటు రక్షణ శాఖ, ఇటు ఆర్థిక శాఖతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు పాత వారికి కేటాయిస్తూ యథావిధిగా వారిని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇతర వ్యక్తిని కంటిన్యూ చేయాలన్న విషయంగా కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే నవీన్, థ్యాంక్ యూ.